హలో వ్యూవర్స్, మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ ఖాళీలు వచ్చేసి 5గా ఇచ్చారు. ఇక్కడ మనకి వచ్చేసి ఫస్ట్ టర్మ్స్ అండ్ రెఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏం లేదు, ఇక్కడ అవుట్సోర్సింగ్ కింద మనకి పోస్ట్ అనేది ఫిల్అప్ చేస్తారని మనకి నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సో మనకి 5 ఖాళీలు వచ్చేసి 2 ఖాళీలు వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ కింద మనకి 2 ఖాళీలు అనేది ఫిల్అప్ చేస్తారని ఇచ్చారు. సో ఇంకొక ఖాళీ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, ఎంబీఏ చేసిన వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చారు. ఇంకొక పోస్ట్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, ఇంకొక ఖాళీ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ జర్నలిజంగా మనకి 5 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ కావాల్సిన విధంగా మనకి వీళ్ళు ఏమైతే సబ్జెక్ట్స్ అడుగుతున్నారో దీంట్లో మనకి 60% మార్క్స్ తోటి క్వాలిఫై ఉండాలని మనకి నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సో మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 ఇయర్స్గా ప్రకటించారు. సో మనకి ఇది వచ్చేసి 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్ కింద అయితే ప్రకటించారు. ఒకవేళ మనం పెర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే వాళ్ళు మన ప్రమోషన్ ఇంకా పెంచుతారన్నది ఇంకా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి ఇక్కడ వచ్చేసి 30 డేస్కి ఒక క్యాజువల్ లీవ్గా ఇస్తారని మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనకి శాలరీ వచ్చేసి మన ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు శాలరీ ఎంత అనేది చెప్తారని ఇచ్చారు. సో మనకి టీఏడిఏ ఏమి ఉండదు ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఆఫీస్ టైమ్స్ వచ్చేసి 9:30 నుంచి 6 వరకు మనకి ఆఫీస్ టైమింగ్ అనేది ఉంటుంది. సో మనం రీసెర్చ్ చేసేది దేని మీద అంటే మనకి కంట్రోల్ పొల్యూషన్ బోర్డులో మనకి సంబంధించిన సబ్జెక్ట్ మీద మనం ఇన్వెస్టిగేషన్ రీసెర్చ్ చేసేది ఉంటుంది. సో మనకి అసిస్టెంట్గా అయితే మనం ఇక్కడ పేర్కొన్నట్టు మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు. సో ఎవరికైతే ఇక్కడ మనకి ఇచ్చిన విధంగా క్వాలిఫికేషన్లు ఉన్నాయో 60% మార్క్స్ తోటి వాళ్ళు ఎలిజిబుల్గా ఇలా ప్రకటించడం అయితే జరిగింది. సో నేను కింద మీకు ఈ డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా మీరు ఎవరైనా ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.